Yeah, hello friends. Naber GS Reddy, Hyderabad Team 1 Education Center Leader, Sales Master, Atomy India. So, Erosu Manam, product training session low, recent launch and 20, Hemohim and 20, Master Supplement Gurinchi, Chala clear detail with Telskundamandi. So, Hemohim anti, Adi Yella Punches Sundi, Inni Rakalga Punches Sundi, anti Anadimanam Purti Viveralu, I video Telskundam. So, friends. Hemohim ni manam Atomy lo master supplement ga cheptunnam enduku ante dani pani teeru aa vidhanga untundi master supplement ante master laga work chestundi ee roju prapanchamlo deeniki daridaapulo kuda inta quality toti ee vidhanga pan chesetuvanti utpatti inkokati ledu ani cheppochu so alanti oka wonderful product gurinchi ee roju manam discuss cheskobothunnam so kontha mandi deenni 8th wonder of the world ani kuda కితాబిస్తా ఉన్నారు అంటే అర్థం చేసుకోండి ఒక ప్రొడక్ట్ ఎన్ని విధాలుగా ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి సో అసలు హిమోహిమ్ అంటే ఏంటి సో ఫ్రెండ్స్ హిమోహిమ్ అనేది ఒక బొటానికల్ మిక్స్డ్ లిక్విడ్ అండి సో ఇది ఒక లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి ఒక ఫుడ్ సప్లిమెంట్ సో అయితే అసలు హిమోహిమ్ ఏం చేస్తుంది ఎలా వర్క్ చేస్తుంది అని ముందు తెలుసుకునే ముందు హిమోహిమ్ అనేది మేజర్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది అయితే అసలు ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ ఎన్ని రకాలుగా మన శరీరంలో ఉంటుంది అనేది మనం చూద్దామండి సో ఇమ్యూనిటీ అంటే తెలుసు మీకు మీ బాడీలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఒక రోగ నిరోధక శక్తిని ఏదైతే మీరు కలిగి ఉన్నారో ఓకే దాన్ని ఇమ్యూనిటీ అని చెప్పేసి అంటాం కరోనా తర్వాత అందరికీ ఇమ్యూనిటీ గురించి చాలా క్లియర్గా అవగాహన వచ్చింది అయితే ఈ ఇమ్యూనిటీలో కూడా మనకు రెండు రకాల ఇమ్యూనిటీస్ ఉంటాయండి యాక్టివ్ ఇమ్యూనిటీ ప్యాసివ్ ఇమ్యూనిటీ సో యాక్టివ్ ఇమ్యూనిటీ ఏంటి యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది మళ్ళీ దీంట్లో న్యాచురల్ ఆర్టిఫిషియల్ అని చెప్పేసి రెండు రకాలుగా డివైడ్ చేయబడి ఉంది సో అయితే యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది మనం ఏదైనా సరే ఒక డిసీజ్ ద్వారా మన బాడీలోకి యాంటీబాడీస్ డెవలప్ అవుతా ఉన్నాయంటే దాన్ని మనం యాక్టివ్ ఇమ్యూనిటీలో న్యాచురల్ పద్ధతి అని చెప్పి అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కరోనా ఉంది కోవిడ్ అనేది మన బాడీలోకి వచ్చిన తర్వాత ఆ కోవిడ్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ మన బాడీలో కనుక వస్తే న్యాచురల్ గా మన బాడీ అనేది దాని యాంటీబాడీస్ ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది సో దాన్ని మనము న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం అదే ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఏంటంటే మనం వ్యాక్సిన్ రూపంలో ఇప్పుడు కరోనా రాలేదు బట్ కరోనా యాంటీబాడీస్ ని మన బాడీలోకి ఒక వ్యాక్సిన్ ద్వారా మనం ఎలాగైతే చొప్పిస్తున్నామో సో దాన్ని మనము యాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అని చెప్పి చెప్తాం అండ్ ఇంకొకటి ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది మనం అంటే ఎక్వైర్ చేసుకుంటే ఒక మదర్ నుంచి మనకి ఏదైతే ఇమ్యూనిటీ బై బర్త్ వస్తుందో మదర్ అంటే మిల్క్ ద్వారా ఏదైతే వస్తుందో దాన్ని మనము ప్యాసివ్ ఇమ్యూనిటీలో న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని చెప్తాం అండ్ ఆర్టిఫిషియల్ అనేది మనకు ఇమ్యూన్ సీరంని అంటే ఒక ఇంజెక్షన్ రూపంలో మన బాడీలోకి ఎప్పుడైతే ఇంజెక్ట్ చేయబడుతుందో దాన్ని మనము యాక్టివ్ అది ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అని చెప్పి చెప్తాం ఇలా మనకు రెండు రకాల ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం కలిగి ఉన్నామండి అయితే అసలు ఇమ్యూనిటీ ఎందుకు ఇబ్బంది అవుతుంది ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది ఏంటి ఏంటి దాని మీద ప్రభావం చూపిస్తే అనేది చూసినట్లయితే ఈరోజు ఎస్పెషల్లీ రేడియేషన్ అండి చాలా తక్కువ మంది దీనిపైన అవగాహన చూస్తున్నారు బట్ రేడియేషన్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే మనకు ఒక మొబైల్ ఫోన్ ద్వారానే రేడియేషన్ కాదు ఈరోజు పవర్ లైన్స్ ద్వారా కానివ్వండి రేడియో సెల్ ఫోన్స్ మైక్రో ఓవెన్స్ ఇన్ఫ్రారెడ్ రేస్ అలాగే లైట్స్ అల్ట్రావయోలెట్ రేస్ ఎక్స్రే గామా రేస్ ఇలా మనకు డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ద్వారా వాటి ద్వారా రేడియో ధార్మికత ఏదైతే రిలీజ్ అవుతుందో దాని ద్వారా మనకు రేడియేషన్స్ వల్ల మన ఇమ్యూనిటీ అనేది వీక్ కావడం అనేది జరుగుతుంది అండ్ అలాగే పొల్యూటెంట్స్ అంటే ఈరోజు మనకు పొల్యూషన్ అనేది గాలి కాలుష్యం కావచ్చండి నీటి కాలుష్యం కావచ్చు అలాగే ఇలా మనకు భూమి కాలుష్యం ఇలా ఎర్త్ అన్ని రకాలుగా మనకి ఏదైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో మొత్తం ఈ పొల్యూషన్ ద్వారా కూడా మనకు ఇమ్యూనిటీ అనేది వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ రీసెంట్గా వచ్చినటువంటి కరోనా అది మన బాడీ పైన దాడి చేసినప్పుడు ఆ వైరస్ అనేది ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ కావడం అనేది జరుగుతుంది సో ఇలా వీటన్నిటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ కావడం జరుగుతుంది అయితే మరి సప్లిమెంట్స్ అనేవి నిజంగా ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతాయా ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ చేస్తాయా అండ్ ఎలా చేస్తాయి సో మనం ఎప్పుడైతే సప్లిమెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడానికి సప్లిమెంట్స్ తీసుకుంటామో ఆ ఇమ్యూన్స్ తీసుకునేటువంటి సప్లిమెంట్స్ ఏం చేస్తాయంటే ఇమ్యూనోసైట్స్ని అంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి ఏదైతే మనకు సెల్స్ ఉంటాయో ఇమ్యూనోసైట్స్ని పెంచుతాయి లేదా ఉన్నటువంటి ఇమ్యూనోసైట్స్ యొక్క ఫంక్షన్స్ని అంటే వాటి యొక్క పనితీరుని పెంచడం ద్వారా మనము ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అండ్ అలాగే
మనం ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకుంటామో అది బాడీకి అంటే వచ్చేటువంటి ఏదైతే మనకు ప్యాథోజెన్స్ అంటే హార్మ్ఫుల్ సెల్స్ బయట నుంచి ఏదైతే మనకు ఫారెన్ బాడీస్ ఏవైతే వస్తాయో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి మన స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే రెడ్యూస్ అంటే అన్వాంటెడ్ ఇమ్యూన్ రియాక్షన్స్ను కూడా మనం తగ్గించుకోవడానికి మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ అయితే మనం ఈరోజు ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి ప్రపంచంలోనే దరిదాపుగా మనం అంటే చాలా నెంబర్ వన్ ప్లేస్లో సేల్ అవుతున్నటువంటి గడిచిన 7 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ ఉత్పత్తిగా ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే హిమోహిమ్ అండి. అసలు ఈ హిమోహిమ్ అనేది ఏంటి, ఎలా పనిచేస్తుంది, హిమోహిమ్ అంటే అర్థం ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో హిమోహిమ్లో మనకు హిమో అనేది హిమోగ్లోబిన్ అని చెప్పేసి మనకు అక్కడ సూచిస్తుంది దాని యొక్క మీనింగ్ అండి. అండ్ తర్వాత హిమ్, హెచ్ఐఎం, హిమ్ ఏదైతే ఉందో, హెచ్ అంటే హిమటోపయోసిస్, ఇది మనకు రక్త కణాల ఉత్పత్తి అనమాట. హిమటోపయోసిస్ అంటే కొత్త రక్త కణాలని జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే ఐ ఫర్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ ఎం ఫర్ మాడ్యులేట్ అంటే మాడ్యులేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనము చాలా వరకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఇమ్యూనిటీ అనేది ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి డిసీజెస్ఏ మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో అలాంటి డిసీజెస్లో కూడా మనకి మాడ్యులేట్ అనేటువంటి ఏదైతే ఫంక్షనింగ్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. మాడ్యులేట్లో ఏం జరుగుతుంది అంటే మనకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ చేస్తుంది, తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేస్తుంది, అంటే రెగ్యులేట్ చేయడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మనకు మేజర్గా హిమోగ్లోబిన్ అంటే అది హిమోహిమ్ అంటే మీనింగ్ అండి. సో ఇక్కడ హిమ్ అంటే మనకు కొరియన్ లాంగ్వేజ్లో స్ట్రెంగ్త్, బలం అని కూడా అర్థం అనమాట. సో ఇది మనకు హిమోహిమ్. అయితే ఈ హిమోహిమ్ యొక్క హిస్టరీ ఏంటి, దీన్ని ఎలా డెవలప్ చేశారు ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ హిమోహిమ్ని 8 సంవత్సరాల పాటు కొరియన్ గవర్నమెంట్ అండి 1997 నుంచి 2005 వరకు దరిదాపు ఒక 42 రకాల హెర్బ్స్ పైన వీళ్ళు ఆర్ఎండి చేసి దాంట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఒక 3 రకాల హెర్బ్స్ను చూజ్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. సుమారుగా 8 సంవత్సరాల పాటు $35 మిలియన్ స్పెండ్ చేసి 1997 నుంచి 2005 వరకు కొన్ని వేల మంది పైన మనకు క్లినికల్ స్టడీస్ కండక్ట్ చేసి సుమారుగా ఒక 18 ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ 21 పేటెంట్స్ కలిగి ఉండి 5 దేశాల యొక్క FDAs కూడా దీన్ని సేఫ్ టు కన్జ్యూమ్ అని చెప్పేసి అప్రూవ్ చేసినటువంటి ప్రోడక్ట్ హిమోహిమ్ అండి. ఈరోజు కొరియన్ గవర్నమెంట్ డెవలప్ చేసింది, వాళ్ళ యొక్క సైంటిస్టుల యొక్క హెల్త్ కోసం ఇది ఇనిషియల్గా డెవలప్ చేయడం జరిగింది. సో తర్వాత దీన్ని మిగతా వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి అని చెప్పేసి ఒక దాంతో అంటే కేరీ అనేది ఏదైతే ఉందో కొరియాలో ఉన్నటువంటి చాలా అంటే బిగ్గెస్ట్ ఆర్ఎండి సెంటర్ కొరియన్ గవర్నమెంట్ది. ఇది నాసా తర్వాత నంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి ఆర్ఎండి సెంటర్. సుమారు 4,000 మంది సైంటిస్టులు వర్క్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం కొరియన్ గవర్నమెంట్ ఫస్ట్ దీన్ని రీసెర్చ్ చేసింది, తర్వాత దీన్ని కామన్ పీపుల్ కూడా తీసుకురావడానికి అటామీ ద్వారా హెల్ప్ చేసింది. అయితే దీంట్లో మనం యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ అని చెప్పేసి కొరియా ద్వారా అంటే అన్ని కూడా ఇది సేఫ్ అని చెప్పేసి ఆమోదించబడ్డటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూస్తున్నాం దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా డెవలప్ చేశారు ఏంటి అని చెప్పేసి అంటే వీటిని మనము కొరియన్ అంటే కేరీ అనేది డెవలప్ చేసింది, కోల్మార్ అనేది మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసింది అండ్ అటామీ ద్వారా మనము కమర్షియలైజేషన్ అంటే బయట మార్కెట్కి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేసిన మొదట్లో దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉండేదండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో దానికి 4 రెట్లు ఎక్కువ ప్రైస్ ఉంది సగం క్వాంటిటీకి మాత్రమే. అంటే ఈరోజు మనం 60 ప్యాక్స్ చూస్తున్నాం, కేవలం 30 ప్యాక్స్కి నియర్లీ 50,000 రూపాయల వరకు ఇనిషియల్గా అది హిమోహిమ్ కాస్ట్ ఉండేది. బట్ అటామీ ఎప్పుడైతే మనకు అది కొరియన్ గవర్నమెంట్ అప్రోచ్ అయిందో ఈ ప్రోడక్ట్ని మనం ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కి ఇస్తే ఎక్కువ మంది హెల్త్ని మనం సేవ్ చేయగలుగుతాము, ఒక మిరాకిల్ ప్రోడక్ట్ని మనం ప్రపంచానికి పరిచయం చేయగలుగుతామని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తోటి గవర్నమెంట్ని అప్రోచ్ కాబట్టినప్పుడు సో అప్పుడు మనం అటామీ ద్వారా దీన్ని బల్క్ లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేసి ఈరోజు మనం సుమారుగా 1/4 ప్రైస్కి అంటే 50,000 నుంచి 12,500 రూపాయల రేంజ్లో మనం ఈ ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి, ఇవి యాంజలికా గిగాస్, సినీడియం అఫిషినాలే అండ్ పయోనికా జపానికా అని చెప్పేసి ఈ 3 కూడా చాలా యూనిక్ ఇంగ్రీడియంట్స్, యూనిక్ ప్లాంట్స్ అండి. ఇవి కొరియా, జపాన్, చైనా తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా గ్రో కావు. ఇవి కూడా హై ల్యాండ్స్లో, మౌంటైన్స్లో గ్రో అవుతాయి. సో వీటిని ఎటువంటి కెమికల్ కానివ్వండి, ఫెస్టిసైడ్స్ కానివ్వండి లేకుండా డెవలప్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇవి చాలా యూనిక్ ఇంగ్రీడియంట్స్, చాలా సేఫ్ టు కన్జ్యూమ్ అంటే ఎటువంటి మనకు బాడీకి ఎఫెక్ట్ కాదు అని చెప్పేసి
డెవలప్ చేశారు. ఈ మూడింటిని కూడా మనము సమపాలలో బయోటెక్నాలజీ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆంజలికా గిగాస్ ఇది మనకు ఎస్పెషల్లీ మెనోపాజ్ ఎఫెక్ట్స్ కానివ్వండి అండ్ బ్లడ్ జనరేషన్ లో చాలా కీ రోల్ పోషిస్తుంది. అండ్ అలాగే సినీడియం అఫిషనలీ అనేది మనకు బ్లడ్ సర్క్యులేషన్ ని యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అలాగే డిటాక్సిఫికేషన్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. అండ్ పయోనికా జపానికా అనేది మనకు మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేయడంలో అలాగే లివర్ ని బ్లడ్ వెజల్స్ ని ఇంప్రూవ్ చేయడంలో చాలా కీ రోల్ పోషిస్తుంది. అండ్ ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ గా చూడొచ్చు మనకు ఇంగ్రీడియంట్స్ అనేవి. ఆంజలికా గిగాస్ ఆల్రెడీ నేను చెప్పాను యాంటీ క్యాన్సర్ కి కీమో ప్రివెంటివ్ గా న్యూరో ప్రొటెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అండ్ పయోనికా జపానికా అనేది పెయిన్ కిల్లర్ గా అండ్ స్లీప్ ఇస్నోమియా అని చెప్పేసి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ పైన పనిచేస్తుంది. కార్డియోవాస్క్యులర్ అండ్ బ్లీడింగ్ డిజార్డర్స్ పైన పనిచేస్తుంది. అండ్ సినీడియం అఫిషనల్ అనేది మనకు సెల్ వయాలబిలిటీ అండ్ అలాగే స్ట్రెంగ్త్ అండ్ బోన్స్ ని ఇచ్చేస్తుంది. సెక్స్ వాల్ డ్రైవ్ ని ఇచ్చేస్తుంది. మనకు ఇలా ఫ్రీ రాడికల్స్ ని ఇచ్చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకు మల్టిపుల్ ఫంక్షన్స్ కలిగి ఉండి మొత్తంగా ఈ మూడు కలిపితే సుమారుగా మానవ శరీరం అంటే 200 రకాల పైచిలకు ప్రాబ్లమ్స్ పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నటువంటి ప్రొడక్ట్ మనకు హీమోహిమ్. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా రకాల ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు, ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఒకసారి మళ్ళీ చూసినట్లయితే 21 పేటెంట్స్ కలిగి ఉంది అండ్ యుఎస్ ఎఫ్డిఎస్ అప్రూవ్ చేసింది. 8 రీసెర్చ్ చేసినటువంటి ప్రొడక్ట్ ని ఈరోజు మనం ఇండియన్ మార్కెట్ లో చూస్తున్నామండి. ఈ ప్రొడక్ట్ కోసం చాలా వెయిటింగ్, అంటే కంపెనీ వచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేసాం. రీసెంట్ గా కంపెనీ లాంచ్ చేసింది. ఈరోజు మనకు ప్రొడక్ట్ రెగ్యులర్ గా దొరికే పరిస్థితి కూడా లేదు. కంపెనీ తత్కాల్ టికెట్ల మాదిరిగా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ప్రొడక్ట్ ని అవైలబిలిటీ ఉంచి సేల్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ కంపెనీ నిజంగా సేల్ చేయాలి, కమర్షియల్ గా చేయాలి అంటే చాలా ప్రొడక్ట్ తీసుకొస్తుంది. బట్ ఇక్కడ షార్టేజ్ అనేది ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయింది, అంటే అంత డిమాండ్ అనేది మనకి ఇక్కడ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లిస్ట్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిపైన, అంటే ఆల్రెడీ వాటితో సఫర్ అవుతున్న వారు, వాళ్ళు రెగ్యులర్ గా వాడేటువంటి మెడికేషన్ తో పాటు దీన్ని వాడొచ్చు. అండ్ అలాగే ఎవరైతే అవి రాకుండా ఉండాలి అంటే ప్రివెంటివ్ కూడా వాడొచ్చండి. ఎస్పెషల్లీ ఈరోజు క్యాన్సర్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అంటే క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది, మోస్ట్ కామన్ డిసీజ్ అయిపోయింది. గతంలో ఎక్కడో జిల్లాకు ఒకరు ఎవరో క్యాన్సర్ పేషెంట్ అంటే మనం అవునా అని చెప్పి అనుకునే వాళ్ళం. ఈరోజు ప్రతి ఫ్యామిలీలో నోన్ పర్సన్స్ కి తెలిసిన వాళ్ళకి మనకు క్యాన్సర్ మన దరిదాపులో కూడా వచ్చింది. ఎందుకు ఇన్ని రకాలుగా క్యాన్సర్ పెరుగుతుంది అంటే ఇప్పుడున్నటువంటి హై స్ట్రెస్ కానివ్వండి, హై పొల్యూషన్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి అండ్ ఇప్పుడున్నటువంటి అంటే చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సర్ కి మెయిన్ కాజ్ అవుతున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఈరోజు క్యాన్సర్ వస్తుందంటే, కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేకుండా చాలా కేర్ఫుల్ గా శాకాహారులుగా ఉండి చాలా జాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్ నుంచి తప్పుకోలేరండి. అండ్ అలాగే రేడియేషన్, ఈరోజు మనం ప్రతి ఒక్కరం స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, చాలా హై అండ్ గాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాం, వాటి ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ కమింగ్ సూన్ ఇంకొక 4 to 5 లో ప్రతి 10 ఒకరు క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ మనకు సర్వేస్ అవన్నీ చెప్తా ఉన్నాయి. సో దీనికి ఒకటే మార్గం, క్యాన్సర్ అంటే ఎక్కడి నుంచో రాదు, ఆల్రెడీ ప్రతి ఒక్కరి బాడీలో కూడా మనకు క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయి. సో అలా ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ ఎప్పుడైతే మనకు కొన్ని రకాల ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెస్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, పొల్యూషన్ ద్వారా ఉన్నటువంటి కొన్ని రకాల కెమికల్స్ వాటికి ఎప్పుడైతే ఇదవుతాయో మనకు, అప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి లేవడం జరుగుతుంది. అంటే సో అవేకన్ అవుతున్నాయి అవి. సో దాంతో మనకు క్యాన్సర్ ని బాడీలో స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది, వాటి యొక్క మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనది ఎస్పెషల్లీ హీమోహిమ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఎన్కే సెల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎన్కే సెల్స్ అనేవి మనకు బోన్ మ్యారో అంటే ఎముక మజ్జ నుంచి మనకు తయారవుతోంది. ఈ ఎంకే సెల్స్ అనేవి మనకు శరీరంలో ఉన్నటువంటి హానికరమైనటువంటి వాటన్నిటిని కూడా తినేస్తాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్ సెల్స్ ను కూడా తినడంలో ఈ ఎన్కే సెల్స్ అనేవి చాలా కీ రోల్ పోషిస్తాయి. అండ్ అలాగే ఇంకొకటి మనకు ఇమ్యూన్ సెల్స్, అంటే ఇమ్యూన్ సెల్స్ డెవలప్ కావడం వల్ల మనకు ఒక డిఫెన్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ని మనం ఈజీగా అంటే ఫ్రీక్వెంట్ కోల్డ్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాటి నుంచి మనం ఇచ్చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి వచ్చేసి సైటోకైన్ అని చెప్పేసి వాటిని కూడా క్రియేట్ చేస్తుంది. సైటోకైన్ అనేది ఒక ప్రోటీన్. సో సైటోకైన్ అనేది మనకు ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో అంటే ఒక సిగ్నలింగ్ లాగా, అంటే ఈరోజు మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ మన కంట్రోల్లో లేకుండా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ పైన, వాటిపైన, సెల్స్ పైన అది ఎప్పుడైతే దాడి చేస్తుందో దాన్ని మనం ఆటో ఇమ్యూన్ అంటాం. బయట నుంచి వచ్చేవి దాడి చేస్తే జనరల్ గా వాటిని ఇన్ఫెక్షన్స్ వేరే అంటాం, బట్ మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ పైన, హెల్దీ సెల్స్ పైన ఎప్పుడైతే దాడి చేస్తుందో
దాన్ని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో హీమోహిమ్ అనేది మనకు ఎస్పెషల్లీ హీమోహిమ్ అంటే ఇమ్యూనిటీ పెరిగినప్పుడు దాన్ని తగ్గిస్తుంది, తక్కువ ఉన్నప్పుడు పెంచుతుంది. ఆ విధంగా సైటోకన్ అనేది వర్క్ చేస్తుంది. డయాబెటీస్లో కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్లో కానివ్వండి, అలాగే బ్రెయిన్ మనకి ఇప్పుడు పెరాలసిస్లో కానివ్వండి, అండ్ నర్వాల వీక్నెస్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్లో, స్కిన్ డిసీజెస్లో, ఇలా మనకు 200 రకాల ప్రాబ్లమ్స్లో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ చాలా మనకు టెస్టిమోనీస్ కూడా ఉన్నాయండి. మీరు గూగుల్కి వెళ్ళి హీమోహిమ్ అని చెప్పి కొట్టండి, మీకు కొన్ని వేల కొద్ది టెస్టిమోనీస్ వస్తాయి. ఎందుకంటే మనం 1-2 కేసెస్ గురించి చెప్పాలంటే టెస్టిమోనీస్ పట్టుకొని తిరగాలి. బట్ ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే వాడతారో వాళ్ళందరూ కూడా ఒక టెస్టిమోనీ అని చెప్పి చెప్పొచ్చు. సో ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి డిసీజెస్ అండి. అండ్ అలాగే ఇక్కడ హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గాన్, ఐస్, ఇలా మనకు అన్ని ఫంక్షన్స్ పైన వర్క్ చేస్తుంది. తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోటి వరకు కూడా మనకు హీమోహిమ్ అనేది బాడీలో వర్క్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో మనకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ అయితే దీన్ని ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? సో ఆల్రెడీ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతోటి అంటే డయాబెటీస్ కానివ్వండి, తర్వాత హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, లేదా పెరాలసిస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, అంటే క్యాన్సర్లో కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, సర్జరీ ఆల్రెడీ చేయించుకుంటున్న వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు అంటే ముందు జాగ్రత్త అందరూ వాడుకోవచ్చు. అయితే ఇది ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు మాత్రం డైలీ 1-2 శాషెస్ మినిమం యూజ్ చేయాలండి. ఇది లిక్విడ్ ఫామ్లో వస్తుంది, మార్నింగ్ పరిగడుపులో తీసుకోవాలి. అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసి భోజనానికి 1 గంట ముందు, ఇది తీసుకున్న తర్వాత 1/2 అవర్ పాటు ఎటువంటి వాటర్ కూడా తీసుకోవద్దు. సో అలా తీసుకుంటే మనకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లేదా ముందు జాగ్రత్తగా ఎవరైతే వాడుకోవాలనుకుంటారో వాళ్ళు అంటే 1 బాక్స్లో మనకు 60 శాషెస్ వస్తాయి. సో అవి మనము 1 బాక్స్ని మనం 1 సంవత్సరం పాటు వాడుకుంటే మనం ఈ క్యాన్సర్ వీటన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ రోజు ఉన్నటువంటి ఛాలెంజెస్, బయట ఏదైతే మనకు కోవిడ్ కానివ్వండి ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో వాటి నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను, ఈరోజు కోవిడ్ తర్వాత చాలామంది స్టిల్ 1 ఇయర్ తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయిలో రికవరీ కాలేదండి. ఎవరైతే కోవిడ్కి హాస్పిటలైజ్డ్ అయ్యి చాలా స్టెరాయిడ్స్ కానివ్యండి, ట్రీట్మెంట్స్ అంటే ఐసీయూలో ఉండి 1 వీక్ అట్లా ఉండి ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని డిశ్చార్జ్ అయ్యారో వాళ్ళందరూ ఖచ్చితంగా 1-2 బాక్సులు హీమోహిమ్ యూజ్ చేసుకుంటే మళ్ళీ మీ బాడీ తిరిగి పాత పూర్వస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది మనకు హీమోహిమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది ఒక టెస్టిమోనీ. సో ఇక్కడ చూసేటువంటి పర్సన్ మనకు 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్. సో ఇతను ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో సఫర్ అయ్యాడు. సో తర్వాత తను ఈ ప్రొడక్ట్ని అంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రొడక్ట్ని యూజ్ చేయడం వల్ల తను క్యాన్సర్ని జయించగలిగాడు. అండ్ అలాగే ఈరోజు మనం ఏదైతే ప్లాట్ఫామ్ అటామీ గురించి చెప్తున్నామో దాంట్లో ఒక మంచి పొజిషన్, స్టార్ మాస్టర్ పొజిషన్లో ఉండి సుమారుగా 15-20 లక్షలు అంటే జీవితమే లేదనుకున్నటువంటి పర్సన్కి జీవితాన్ని ఇచ్చింది, దాంతోపాటు ఒక మంచి లైఫ్ స్టైల్ని, ఒక మంచి కెరియర్ని కూడా ప్రసాదించినటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని మీరు కాల్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు ఈ ఛానల్ని అంటే Team 1 Atomy అనేటువంటి ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాగే ఎవ్రీ టైం మీకు ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఇక్కడ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ అ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హీమోహిమ్. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇంకేమైనా కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు టెక్స్ట్ చేయొచ్చు. లేదా మీకు ఈ వీడియోని అంటే ఈ లింక్ని ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళని మీరు కనెక్ట్ అయితే మీకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంటుంది. సో థ్యాంక్ యూ.